రెసిపీ చేయడం కోసం నేను కొంచెం నూనె వేస్తాను. ఈ చికెన్ కర్రీ మనం చికెన్ టిక్కా మసాలా చేసే స్టైల్లో ఉంటుంది. నేను ఇక్కడ చికెన్ ఉంది, దీనికి కొంచెం అంత పెరుగు, కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం కారపొడి వేసేసి దీన్ని మనం ఒక ప్యాన్లో లైట్గా కుక్ చేసేసుకుందాం. కుక్ చేసుకొని తర్వాత గ్రేవీ రెడీ అయిన తర్వాత మనం దాంట్లో వేసుకుందాం. సో నూనె మరీ ఎక్కువ వేయకండి, చికెన్ కుక్ చేసుకోవడానికి కొంచెం చికెన్ వేసేసి ఇప్పుడు ఉప్పు కారం మనం వేసిన పెరుగుతో ఈ చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకోండి. నేను చికెన్ని ఆల్రెడీ బ్రైన్ చేసి పెట్టాను, అంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. లేదనుకోండి మీరు ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక 3 గంటల పాటు పెట్టుకున్నారంటే సరిపోతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి, ఈ చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా అవడం కోసం కొంచెం అంత పిండి, ఏంటి మైదా పిండి దీంట్లో వేసాము. అయితే ఎక్కువ తేమ ఉండకూడదు, కొంచెం అంత మైదా పిండి వేసేసి ఇప్పుడు మనం దీన్ని పెనంలో నూనె వేడెక్కుతూ ఉంటే మనం ఆ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకుందాం. చూడండి, చికెన్ ముక్కలు ఒకదానికి ఒకటి తాకకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి. ఒకే దగ్గర వేసారనుకోండి ఇది తేమంతా బయటకు వచ్చి ఇది కూరలా తయారైపోతుంది. అలా కాదు, మనకి కొంచెం కబాబ్లా ఉండాలి. దీని మూతి ఏదైతే ఉందో పెద్దగా ఉంది కాబట్టి ఆవిరి వెళ్ళిపోతుంది. దీన్ని ఈ విధంగా స్లోగా మనం కుక్ చేసుకోండి. 2 పక్కల కుక్ చేసి తర్వాత పక్కన పెట్టేసుకుందాం. చికెన్ని మొత్తం 4 పక్కల చక్కగా కుక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఆ నూనెని వదిలేసి మనం కేవలం ఆ చికెన్ ముక్కల్ని మాత్రం ఇక్కడ వేసేసుకోండి. ఈ ప్లేట్లో తీసాను. ఇప్పుడు ఇదే నూనెలో మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసేసి మనం ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము. చూడండి, చాలా సింపుల్. చికెన్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాము. ఇది తర్వాత గ్రేవీలో మనం వేసుకుందాం. ఇలా చేయడం వల్ల మన గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఉల్లిపాయలు ఇలా వేగుతూ కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం ఇందులో జీడిపప్పు పొడి కానీ జీడిపప్పు పేస్ట్ కానీ, ఇది మనకి గ్రేవీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆ చికెన్కి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. హోటళ్ళల్లో మనకి గ్రేవీలు చేసేటప్పుడు మేము జీడిపప్పు, బాదాం, తర్బూజా గింజలు, చార్మగజ్ అంటాం, వాటన్నిటినీ వాడుకుంటూ మనం చేస్తుంటాం. ఇంకొకటి చిరోంజి, ఇవన్నీ గ్రేవీ కొంచెం మంచి స్వీట్నెస్ వస్తుంది. అందుకని మీరు ఉల్లిపాయ గ్రేవీ, టమాటో గ్రేవీ ఏది చేసినా చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసిన వెంటనే చూడండి ఎలా అంటుకుపోతుంది. సో కాబట్టి ఇది మేము హోటల్లో చేసేటప్పుడు దీన్ని ఆ గిన్నెలో వేసేసి చాలా ఎక్కువసేపు కుక్ చేస్తాం. ఇళ్ళల్లో మనం అలా కుక్ చేయాలనుకోండి, దీంట్లో ఆ జీడిపప్పు పేస్ట్లో కొంచెం నీళ్లు పోసేసి దీన్ని చక్కగా మసలనివ్వాలి. లేదనుకోండి మీరు ప్యాన్లో దాన్ని స్లోగా కుక్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా మన గ్రేవీ తొందరగా అయిపోతుంది. కొంచెం టైం ఉంది అంటే ఇలా నీళ్లు పోసేయండి. దీంట్లో కొంచెం సేపు ఉడికిన తర్వాత టమాటో పేస్ట్, టమాటో ముక్కలు వేయకండి. టమాటో ముక్కలు వేస్తే మళ్ళీ అవి ముక్కలు ముక్కలుగా మిగిలిపోతాయి. మనకి ఆ మంచి సిల్కీ గ్రేవీలా కావాలి. అంతేకాకుండా ఇందులో కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. అరే, చికెన్ వేయకుండానే ఇవన్నీ వేసేస్తున్నాము, ఎందుకంటే చికెన్ మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం, దాని అవసరం లేదు. కేవలం మనకి ఇందులో వేసిన వీటన్నిటిలో నీళ్లు పోసుకొని ఇంకా దీన్ని చక్కగా కుక్ చేసేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ నీళ్లు నేను పోసేస్తున్నాను. వేసి దీన్ని మనం మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకోండి. బాగా ఉడుకుతూ ఉంటే మనకి గ్రేవీ చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. కానీ ఒకటి, మనకి ఇంకా ఇది ఉడుకు రాలేదు, అంటే బాయిల్ అవ్వట్లేదు. బాయిల్ వచ్చిన తర్వాతనే మూత పెట్టండి, లేకపోతే మనకి కింద అంటుకుపోతుంది. మనం ఇది బాగా ఉడుకుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టాలి. అప్పటిదాకా మూత తీసే దీన్ని ఈ విధంగా సైడ్లలో ఎక్కడ అంటుకోకుండా కుక్ చేయండి. ఈ జీడిపప్పు मन की आ पेस्ट మొత్తం చిక్కగా అయిపోయింది మీరు కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు మరి కొంచెం నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో చికెన్ మనం చికెన్ ఏదైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకొని దీని పర్ఫెక్ట్ గ్రేవీ మనం తయారు చేసుకుందాం ఇందులో మంచి సువాసన ఇచ్చేది కొత్తిమీర కాదు పుదీనా కాదు ఇందులో కసూరి మేతి ఈ కసూరి మేతి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా వాడతాం మేము సో దీన్ని ఇలా కొంచెం లైట్ గా పొడి చేసి వేసుకోండి గ్రేవీకి చికెన్ కి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి ఈ మనం చికెన్ కూడా వేసిన తర్వాత ఇది మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత మనకి ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వీటిని కూడా వేసేసి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ చికెన్ కర్రీ మనం రొట్టెలతో తిన్నా చాలా బాగుంటుంది అన్నంతో తిన్నా బాగుంటుంది బిర్యానీతో పాటు తిన్నా చాలా బాగుంటుంది మెయిన్ ఇందులో మనకి ఉప్పు కూడా ఈ స్టేజ్ లో చికెన్ వేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి తప్పకుండా కారం అన్ని సరిపోయినాయి కానీ ఉప్పు సరిపోలేదు ఇంకొకటి టమాటా ఎక్కువైతే కొంచెం పులుపు వచ్చే ఛాన్స్ ఉంది అయితే మనకి కొంచెం మరీ ఎక్కువ పులుపు ఉంటే గనక లైట్ గా ఇందులో పంచదార వేయండి పంచదార ఒక చెంచాడు వేయండి కానీ ఎక్కువ అవ్వకూడదు మీరు కొంచెం తక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇది బాయిల్ కూడా వచ్చేసింది ఇంకొకటి మనకి ఇలాంటి కూరలు రెడీ అయినాయి అని ఎట్లా తెలియాలి మనం దీన్ని 10 నిమిషాలు కాదు 15 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసాం ఆ పైన గ్రేవీలో ఒక మెరుపు రావాలి ఆ మెరుపు వచ్చినప్పుడే ఇది కరెక్ట్గా అయినట్టు ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అవుతుంది మనకి ఆ ఉప్పు కారం అన్ని చూసి లాస్ట్లో ఇంకా మనము ఆ ఉప్పు వేసా టేస్ట్ బాగుంది కొంచెం పంచదార వేసా టేస్ట్ అదిరిపోయింది ఇప్పుడు మన ఈ చికెన్ ఇప్పుడు అదిరిపోయింది అదిరిపోతే సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు వాళ్ళందరూ వస్తే అదిరిపోతే పెడితే సరిపోతుందా వాళ్ళకి మహామహా అదిరిపోవాలి సూపర్గా అదిరిపోవాలి అందుకని మన క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేస్తే అయితే ముఖ్యంగా ఆ నార్త్ ఇండియాలో వాళ్ళందరికీ ఉల్లిపాయ ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి ఎక్కువ కుక్ అవ్వకూడదు దీంట్లో వేసి ఒక్క నిమిషం ఉడికించాలంటే అంతకంటే ఎక్కువ ఉడికిస్తే మీది వర్కౌట్ అవ్వదు గ్రేవీ కూడా చూడండి మనకి రొట్టెలకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉందో దీన్ని వాళ్ళు కారం కూడా కొంచెం తక్కువ తింటారు నాకు ఈ కూరలు ఇచ్చారనుకోండి నాకు అన్నం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఇదే చక్కగా గ్రేవీ తినుకుంటూ ఆ చికెన్ ముక్కలు దాంతోపాటు ఆ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు తినేస్తాం స్టవ్ కట్టేయండి అంతే మనం స్టవ్ కట్టేసి మూత పెట్టేద్దాం 2 నిమిషాల్లో చక్కగా మెరుస్తూ మెరుస్తూ గ్రేవీ రెడీ అవుతుంది మరి వడ్డించేటప్పుడు కొంచెం వెన్న క్రీమ్ పైన వేస్తారు నాకేం అక్కర్లేదు ఇలాగే వడ్డించుకొని తింటాను సో మరి ఒక 2 నిమిషాల తర్వాత వడ్డించేసుకుందాం మన చికెన్ కర్రీ అయితే మరి స్టాఫ్లో ఎక్కువ మంది ఉంటారు కదా గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఈ విధంగా చక్కటి గ్రేవీతోటి చేస్తారు మన ఇంట్లో కూడా ఈ మంచి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ మనం చేసుకోవచ్చు మనకి చికెన్ చాలా కొంచెమే ఉంది కానీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గ్రేవీ అందులో క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు చాలా సింపుల్గా ఏంటి ఇలాంటి కర్రీలు చేసుకొని మేము తినేవాళ్ళం చూస్తారు కదా ఎంతో ఇష్టంగా షెఫ్లు చేసుకునే డిష్లు ఇలా 5 స్టార్ హోటల్కి వచ్చినప్పుడు సినిమా యాక్టర్లు సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా షెఫ్స్ రెసిపీ షెఫ్కు చేసుకునే డిష్లు అంటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పక ఇంట్లో ట్రై చేసుకోవచ్చు షెఫ్స్ చికెన్ కర్రీ చాలా ఇష్టంగా 5 స్టార్ హోటల్లో షెఫ్స్ చేసుకునే రెసిపీ మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను మనం చికెన్ బోన్లెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెం పెరుగు ఉప్పు కారపొడి చిటికెడంత మైదా వేసి చికెన్ ని నూనె వేసి పెనంలో చక్కగా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్ లో మరి కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అందులో వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద జీడిపప్పు పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు టమాటో ప్యూరీ కారపొడి ధనియాల పొడి గరం మసాలా వేసి చికెన్ గ్రేవీ ఫుల్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి లైట్ గా పైన నూనె తేలుతూ గ్రేవీ మెరుస్తున్నప్పుడు ఇందులో చికెన్ పీసెస్ అలాగే మన కసూరి మేతి ఉప్పు కొంచెం పంచదార చివర్లో టేస్ట్ అంతా అడ్జస్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది